ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం శాంసంగ్ నుంచి వన్ ఎయిటీ నైన్ లీటర్స్ కెపాసిటీ గల టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ రిఫ్రిజిరేటర్ అయితే మనం రివ్యూ అయితే చేయబోతున్నాము తరువాత ఇది ఎలా ఉంది ఏంటి దీన్ని మీరు పచ్చి చేయవచ్చు లేదనేది ఈ వీడియోలో క్లియర్ క్లారిటీ ఇస్తాను వీడియో నిండు వరకు అయితే చూడండి సో ఫస్ట్లీ దీని కెపాసిటీ వచ్చేసి మనకి వన్ ఎయిటీ నైన్ లీటర్స్ అనమాట సో అండర్ ట్వంటీ థౌజండ్లో మీకు సామ్సంగ్ నుంచి కొంచెం ఇదే మనకి హైయెస్ట్ కెపాసిటీ అని చెప్పుకోవచ్చు సో ఈ పర్టిక్యులర్ రిఫ్రిజిరేటర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్ అన్నింటిలో యాస్ యూజువల్ అయితే ఉంటుంది మీకు లోపల మనకి ఎగ్స్ అయితే ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వస్తుంది అన్నమాట ఎక్స్ట్రే అనేది మనకి సపరేట్గా ఎక్స్ట్రే ఒకటైతే ప్రొవైడ్ చేస్తారు రిమైనింగ్ అంతా యాస్ యూజువల్ యూజర్ మ్యాన్ లాంటిది చూడాలనుకుంటే సో అవన్నీ చెప్పి టైం వేస్ట్ డిజైన్ సో ఫస్ట్లీ మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే మీరు చూడొచ్చు రైట్ మన దగ్గర వచ్చేసి ఇప్పటివరకు మనం మోస్ట్లీ సిల్వర్ కలర్ డిజైన్స్ అయితే చూసాం చాలామంది అడిగేది ఏంటంటే అన్న కొంచెం డిజైన్స్ బాగున్నాయి చెప్పండి ఫంకీగా ఉన్నాయి అనేది ఒకవేళ మీకు ఫంకీగా ఉండడం ఇష్టం అనుకుంటే మాత్రం ఇక్కడ వచ్చేసి మీకు ఫ్లవర్ డిజైన్ అయితే చూడవచ్చు బ్లూ కలర్ వేరియంట్ ఇందులో మనకి ల్యావెండర్ కలర్ ఉంది అండ్ ప్లెయిన్ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు కలర్స్ అని ఇక్కడ స్క్రీన్ మీద అయితే వేస్తాను మీ ఇష్టం అది అండ్ ఈ పర్టికులర్ డిజైన్ బ్లూ కలర్ వన్ చాలా అంటే చాలా కూల్గా ఉంది సో డిజైన్లో ఎక్కడ ఇష్యూ లేదు డిజైన్లో భాగంగా హ్యాండిల్ చూసినట్లయితే మనకి భారీ హ్యాండిల్ అయితే ఇచ్చారు చాలా పెద్ద బ్యారీ హ్యాండిల్ అయితే ఇచ్చారన్నమాట భారీ హ్యాండిల్ హ్యాండ్లింగ్ నాకు ఎటువంటి ఇష్యూ లేదు బిల్డ్ క్వాలిటీ కూడా పెద్ద ఇష్యూ అనేది అనిపించలేదు అండ్ డిజైన్లో భాగంగా టాప్లో మనకి సామ్సంగ్ లోగో ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు లాక్ అయితే ఉంటుంది దీన్ని మీరు లాక్ కూడా చేసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు సేఫ్ క్లీన్ బ్యాగ్తో వస్తుంది ఈ ప్రైస్ రేంజ్లో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు సేఫ్ క్లీన్ బ్యాగ్ తోటి మనకి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో ఇది మేజర్ ప్రో అని చెప్పుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ కింద బోటంలో మనం చూసినట్లయితే మనకి డ్రాయర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇది వచ్చేసి మనకి స్టోరేజ్ అనమాట ఇందులో మీరు ఆనియన్స్ లాంటి అండ్ లేకపోతే పొటాటోస్ లాంటివి అయితే మీరు స్టోర్ చేసుకోవడానికి అయితే మీకు కింద స్టాండ్ అయితే ఇచ్చారనమాట డ్రాయర్ స్టాండ్ అయితే ఇచ్చారు అదొక మంచి విషయం డిజైన్లో భాగంగా మాత్రం మోస్ట్లీ మనకి చాలా కేర్ అయితే తీసుకున్నారు పైన వరకు అయితే లోపల మీకు ఎలా ఉందనేది ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ కూడా టోటల్ బాడీ అంతా కూడా మీకు సాలిడ్గా ఉంటుంది ఎక్కడ కూడా మీకు చీప్ క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ అనేది అయితే బయట ఎక్కడ మీకు చూడడానికి ఉండదు ఇన్ఫ్యాక్ట్ మీకు ఫినిష్ కూడా చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది అండ్ లోపల అయితే మనకి టఫ్ అండ్ గ్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాటి బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది అండ్ మెయిన్గా బిల్డ్ క్వాలిటీలో భాగంగా ఇన్సులేషన్ చాలా ఇంపార్టెంట్ ఇన్సులేషన్ అనేది మీకు చూడొచ్చు చాలా అంటే చాలా తిక్గా ఉంది ఇన్సులేషన్ ఇన్సులేషన్లో కూడా మీకు ఎటువంటి ఇష్యూ అయితే మీరు అయితే నోటీస్ చేయరు అండ్ బిల్డ్ క్వాలిటీలో భాగంగా ఏదైతే గ్యాస్కెట్ ఉంటుందో గ్యాస్కెట్ అనేది మనకి యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్ అయితే ప్రొవైడ్ చేశారు దానివల్ల మీకు ఫంగస్ ఇట్లాంటి ఇష్యూస్ అయితే రావు ఖచ్చితంగా బెటర్ అనేది చెప్పుకోవచ్చు అండ్ ఆ తర్వాతకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ రిఫ్రిజిరేటర్లో కెపాసిటీ కెపాసిటీ విషయానికి వస్తే నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఇది వన్ ఎయిటీ నైన్ లీటర్స్తో వస్తుంది బట్ నెట్ కెపాసిటీ కనుక మనం ఫ్రిడ్జ్ టు ఫ్రీజర్ రేషియో చూసినట్లయితే ఫ్రీజర్ వచ్చేసి మనకి ఎయిటీన్ లీటర్స్ ఉంటుంది ఫ్రిడ్జ్ వచ్చేసి మనకి బాటం అంతా కూడా మనకి వన్ సెవెంటీ వన్ లీటర్స్ అయితే ఉంటుంది ఇది మెయిన్ ప్రో అని చెప్పుకోవచ్చు ఇందులో సో ఫ్రిడ్జ్ టు ఫ్రీజర్ రేషియో మెయింటెనెన్స్లో మాత్రం వీళ్ళు పర్ఫెక్ట్గా అయితే తీసుకొచ్చారు ఎయిటీన్ లీటర్స్ సఫిషియంట్ ఫ్రీజర్కి రిమైనింగ్ స్పేస్ని ఎక్కువగా మనకి ఫ్రిడ్జ్కి అయితే యూజ్ చేస్తారు సో దానికి ఎంత పర్ఫెక్ట్గా యూజ్ చేశారనేది మనం క్లియర్గా మాట్లాడుకుంటే సో ఇక మన ఫ్రిడ్జ్ ఇన్సైడ్ సైడ్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్లీ మనకి ఫ్రీజర్ ఏరియా చూడొచ్చు సో సూపర్ ఫ్రీజ్ జోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రీజర్ ఏరియా పర్ఫెక్ట్ ఎయిటీన్ లీటర్స్ సఫిషియంట్ అని చెప్పుకోవచ్చు ఒక చిన్న ఫ్యామిలీకి టూ టూ త్రీ మెంబెర్స్ ఫ్యామిలీకి దిస్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అండ్ దాని కిందే మనం చూసినట్లయితే డైరీ కంపార్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది హ్యాండ్లింగ్ ఈజీగా ఉంది హ్యాండ్లింగ్ అనేది చాలా బెటర్గా అయితే ఇచ్చారు ఇందులో మీరు చిన్న చిన్న పాల ప్యాకెట్లు అంటే మీరు పావు లీటర్ పాలు ప్యాకెట్లు పెట్టవచ్చు హాఫ్ లీటర్ కూడా ఓకే పర్లేదు మీరు సీల్ తీసి పెట్టాలంటే ఇది ఇందులో అయితే కుదరదు ఓవరాల్గా మాత్రం మీకు పాల ప్యాకెట్లు పెట్టుకోవడానికి డైరీ కంపార్ట్మెంట్ అయితే మీకు ఉంది అండ్ దాని కింద మీరు చూసినట్లయితే మీకు ఏవైతే మనకి సెల్ఫ్ ఉన్నాయో టఫ్ గ్లాస్ మనకి త్రీ అయితే ప్రొవైడ్ చేశారు ఈ త్రీ కూడా మనకి అడ్జస్టబుల్ మీకు నచ్చినట్టుగా మీరు అయితే పెట్టుకోవచ్చు ఎక్కడ ఏ ర్యాక్లో పెట్టుకోవాలనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు దీనివల్ల మీకు మీ కంఫర్ట్ మీరు పెట్టే బౌల్స్ మట్టి హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి త్రీ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ దాని కింద చూస్తే మనకి వెజిటబుల్ బాక్స్ అయితే ఉందన్నమాట ఇదొక్కటే మెయిన్ డ్రాబ్యాక్ నేను అబ్జర్వ్ చేసింది వెజిటబుల్ డ్రాయర్ అనేది కాస్త పెద్దగా వాల్సింది బాక్స్ అనేది మీకు చాలా చిన్నగా అయితే అనిపిస్తుంది బట్ ఓకే టూ టు త్రీ మెంబర్స్ ఫ్యామిలీకి సఫిషియంట్ అనేది చెప్పుకోవచ్చు కానీ బట్ ఇంకా పెంచి ఉండొచ్చు బట్ పెంచవడానికి కూడా వీళ్ళ దగ్గర రీజన్ అయితే ఉంది అది ఏంటనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్లీ మనం డోర్ బాస్కెట్ చూసినట్లయితే టాప్లో వచ్చేసి మనకి ఒక డోర్ బాస్కెట్ అయితే ఉంది దాని కింద చూసినట్లయితే మనకి రెండు ఎగ్ ట్రేస్ అయితే ఉన్నాయి ఇవి నాన్ రిమూవబుల్ అనమాట అంటే మామూలుగా రిమూవ్ చేసుకోవచ్చు కానీ రిమూవ్ చేస్తే అక్కడ వేరే సెల్ఫ్ అయితే ఉండదు సో దాన్ని మీరు ఎగ్ లాగా కావచ్చు లేదంటే నార్మల్ కూడా ఏమైనా పెట్టుకోవాలంటే అందులో పెట్టుకోవచ్చు అండ్ కింద చూసినట్లయితే మీకు ఒక బిగ్ బాటిల్ బాస్కెట్ అయితే ఉందన్నమాట అది ఒక మంచి విషయం అండ్ దాని కింద ఇంకో బిగ్ బాటిల్ బాస్కెట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ రెండు బాటిల్ బాస్కెట్స్ వన్ ఎయిటీ నైన్ లీటర్స్లో ప్రొవైడ్ చేశారు ఏదైతే కింద ప్రొవైడ్ చేశారో అది పెద్దగా ఇవ్వడం వలన వెజిటబుల్ రాయర్ ఉందో వెజిటబుల్ బాక్స్ ఉందో అది మనకి చిన్నగా వచ్చింది దట్ ఈస్ ఓన్లీ ద మెయిన్ రీజన్ ఒకవేళ మీరు ఎక్కువగా వాటర్ బాటిల్స్ ఎక్కువ పెడతారనుకుంటే మాత్రం ఇది మ్యాక్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఒక మీడియం ఫ్యామిలీకి వెజిటబుల్స్ ఒక చిన్న ఫ్యామిలీకి ఓకే అని చెప్పుకోవచ్చు కానీ మీరు ఎక్కువగా వెజిటబుల్స్ అంటే మోర్ దాన్ త్రీ కేజెస్ మీరు వెజిటబుల్స్ యూస్ చేస్తే దెన్ ఈ వెజిటబుల్ డ్రాయర్ అనేది అంత బెటర్ అయితే కాదు అండ్ మీకు డోర్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది డోర్ హ్యాండ్లింగ్లో కూడా నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు చాలా సాఫ్ట్గా ఉంది ఇన్ఫ్యాక్ట్ ఏదైతే గ్యాస్కెట్ ఉందో గ్యాస్కెట్ కూడా పర్ఫెక్ట్గా అటాచ్ అయితే అవుతుంది అండ్ లోపల చూసినట్టు అయితే మనకు ఒక ఎల్ఈడీ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ ఎల్ఈడీ లైట్ కూడా మీకు చాలా బ్రైట్గా అయితే వస్తుంది నో ఇష్యూ రైట్ నో పవర్ పోయింది ఇన్వర్టర్ మీద రన్ అవుతున్నట్టు మీకు ఇక్కడ అయితే చూపించట్లేదు సో ఓవరాల్ మాత్రం ఖచ్చితంగా ఇంటీరియర్గా చూస్తే మాత్రం మీకు వన్ ఎయిటీ నైన్ లీటర్స్ని పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ అయితే చేస్తారు నాకు ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు ఇక వారంటీ విషయానికి వస్తే మనకి హోల్ ప్రొడక్ట్ మీద వన్ ఇయర్ వారంటీ అయితే వస్తుంది ఏదైతే కంప్రెసర్ ఉందో కంప్రెసర్ మీద మనకి ట్వంటీ ఇయర్స్ అయితే వారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అన్న ఇవన్నీ కాదు ఇక ఫైనల్గా నువ్వు చెప్పు దీన్ని మేము పర్చేస్ చేయొచ్చా అంటే మాత్రం సో పర్చేస్ చేయొచ్చా లేదనే చెప్పే ముందు మీకు సింపుల్ ఒక వర్డిక్ట్ అయితే ఇస్తాను అది ఏంటంటే మీకు ఏదైతే ఒకవేళ మీరు వెజిటబుల్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు అనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ది మేజర్ కానీ ఇందులో నేను అబ్జర్వ్ చేసింది అదే వెజిటబుల్ డ్రాయర్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది ఒకవేళ మీరు ఎక్కువగా బాటిల్స్ యూజ్ చేస్తారనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ వన్ ఎందుకంటే రెండు బిగ్ బాస్కెట్స్ అయితే ఇచ్చారనమాట బాటిల్ బాస్కెట్స్ అనేది మీకు దానివల్ల పెద్ద పెద్ద బాటిల్స్ అనేది టూ ర్యాక్స్లో మీరు ఫిల్ చేయొచ్చు అది మేజర్ ప్రో అండ్ అది ప్రో అయింది కాబట్టి దీంట్లో ఆటోమేటిక్గా కింద పెద్దది ఇచ్చారు కాబట్టి డోర్ గ్యాస్కెట్ అనేది మనకి ఏదైతే బాటిల్ బాస్కెట్ అనేది దానివల్ల మనకి ఇదైతే చిన్నగా అయిపోయింది వెజిటబుల్ డ్రాయర్ అనేది వెజిటబుల్ డ్రాయర్ మీకు కొంచెం చిన్నగా ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం నో ఇష్యూ అదర్వైజ్ మీరు ఆరామ్సే దీన్ని అయితే తీసుకోవచ్చు ఒకవేళ మీకు వెజిటబుల్ రయర్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం దీన్ని అయితే మీకు స్కిప్ చేయండి బెటర్ మీకు ఆ బడ్జెట్ ప్రైస్ నన్ను అడిగినట్లయితే ఇది వచ్చేసి మీకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది పదిహేడు వేల ఐదు వందల రూపాయలకి శాంసంగ్ లాంటి బ్రాండ్ నుంచి ట్వంటీ ఇయర్స్ కంప్రెసర్ వారంటీని కన్సిడర్ చేసుకుని డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా నేను ఈ ప్రైస్ రేంజ్లో దీని అయితే రికమెండ్ చేస్తున్నాను అందులో ఎటువంటి డౌట్లేదు లేదు మీరు ఇంకో రెండు వేలన్నర నుంచి మూడు వేల రూపాయలు ఎక్కువ పెట్టుకోగలరు అని అనుకుంటే మాత్రం బెటర్ గో విత్ ఎల్జీ టూ ట్వంటీ ఫోర్ లీటర్ వన్ దట్ ఈస్ అ బెటర్ వన్ ఎందుకంటే మీకు కెపాసిటీ అమాంతం దగ్గర దగ్గర మీకు మోర్ దాన్ థర్టీ లీటర్స్ అయితే పెరుగుతుంది అండ్ దట్టు మీకు స్పేషస్గా ఉంటుంది ఎల్జీ కూడా మంచి బ్రాండ్ కాబట్టి దానికైతే మీరు వెళ్ళొచ్చు లేదు మీరు స్ట్రిక్ట్లీ సెవెంటీ ఆర్ఆర్ సెవెంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటే గో ఫర్ దిస్ వన్ వీటి రెండింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చింది మీరు అయితే పర్చేస్ చేయొచ్చు మోస్ట్లీ పర్చేస్ చేసేటప్పుడు మన లింక్ యూజ్ చేయండి ఎందుకంటే నేను ఇవన్నీ పర్చేస్ చేసి అయితే చేస్తాను సో మనకి ఏ బ్రాండ్ పంపించినో ప్రమోషన్స్ ఇట్లాంటి అయితే చేయం కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం కాబట్టి మీరు కూడా సపోర్ట్ ఇస్తే ఇట్లాంటి మరిన్ని తీసుకొచ్చి మీకోసం రివ్యూ చేస్తాను మీరు చేసే ఒకే ఒక హెల్ప్ ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేయండి అది మన ఛానల్కి ఫైనాన్షియల్గా హెల్ప్ అయితే చేస్తుంది వీడియో ఇస్తే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వన్ థింగ్ మర్చిపోకండి లింక్ ద్వారా పర్చేస్ చేయమన్నాను కదా అని చెప్పేసి ఈ పర్టికులర్ పర్చేస్ చేస్తేనే నాకు మనీ వస్తుందని అనుకోవద్దు మీకు నచ్చింది మీరు పర్చేస్ చేయండి ఏదన్నా ఒక లింక్ మీద క్లిక్ చేసి అమెజాన్ హోమ్కి వెళ్ళాను మీరు పర్చేస్ చేయండి కానీ నేను ఇది పర్చేస్ చేయడానికి నేను డబ్బుల కోసం అయితే వీడియో అయితే చేయట్లేదు మంచిది సజెస్ట్ చేస్తాను మంచిది మీరు పర్చేస్ చేయాలి దాని నుంచి నాకు అంత ఇంత లాభం రావాలి అంతే మించి వేరే మోటివ్ అయితే లేదు వీడియో అయితే లైక్ చేయండి ఖచ్చితంగా వన్ సెకండ్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్